మనిషి మనసున్న ఉద్యమ నేత సేవా దృక్పథం కలిగిన వ్యక్తి విశాఖపట్నంలో ఉన్నారు ఎవరో తెలుసా మీకు కట్టా మల్లేశ్వరరావు గారి దగ్గర ఉన్నాం ప్రస్తుత విశేషాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ ఏంటి సార్ విశేషాలు హాట్ టాపిక్ విశేషాలు ఏమంటున్నాయి ఎక్కడ పేరు చూసినా మీ పేరే వినిపిస్తుంది సేవా కార్యక్రమాల్లో కూడా ఇంతకీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ నా పేరు కట్టా మల్లేశ్వరరావు అండి మా నాన్నగారు కట్ట గంగిశెట్టి గారు అమ్మ శేషమ్మ గారు అయితే తల్లిదండ్రి ఇద్దరు కూడా కాలం చేసి దగ్గర పది పదిహేను సంవత్సరాలు అయిపోయింది నాన్నగారు చాలా కష్ట జీవే అండి అంటే డెబ్భై ఎనభై సంవత్సరాల ముందు నాన్నగారు చేసినటువంటి కూడా నా కనుసున్నల్లో మెలిగి నేను కూడా కష్టపడాలి పైకి రావాలి జాగ్రత్తగా ఉండాలి ప్రతి పైసాని కోడగట్టుకొని అవసరం అనుకుంటే రూపాయిని పైసా కానీ పైసాని రూపాయిగా చూడాలంటే నాన్నగారు సిద్ధాంతాన్ని నేను ఫాలో అవడం జరిగింది ఎందుకంటే నాన్నగారు ఆ రోజుల్లో సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ లేనటువంటి టైంలో కమ్యూనికేషన్ లేనటువంటి టైంలో ఎడ్యుకేషన్ లేనటువంటి టైంలో నాన్నగారు సో చెప్పాలంటే చాలా కష్టపడ్డం మా కులవృత్తి గీత కార్మికులు ఎందుకంటే ఎంతసేపు ఆ తర్వాత చెట్లు ఎక్కి కళ్ళు గీయడం సో దాని మీదే మా కులవృత్తి ఆధారపడి ఉండేది నాన్నగారు నేను ఉదయం నాలుగు ఐదు గంటలకు లేచేసరికి నాన్నగారు నాలుగు గంటలకు మోకు కట్టుకుని సో తాళ్ళు ఎక్కి కళ్ళు గీసుకుని ఉదయం ఆరు ఆరున్నరకు వచ్చి పాపం కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే దూడలు చూసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ అలాగే ఇంకా కొంత ఖాళీ టైంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువులు పాట పాడుకుని దాంట్లో చేపలు పెంచి మీద కొబ్బరి సెట్లో పెంచి అలా ఆ విధంగా నాన్నగారు చాలా కష్టపడ్డారు అంతేకాకుండా ధాన్యం వ్యాపారం చేయడం అలాగే కళ్ళు గీత వ్యాపారం చేయడం కొబ్బరికాయ అమ్మడాలు చేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా నాన్నగారు చేశారు ఆ రోజుల్లో ఏంటంటే మాది సొంతూరు పడవటపాలెం పోడూరుకి పోడూరు పంచాయతీకి రెండు కిలోమీటర్లు సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు నాన్నగారు సైకిల్ మీద వెళ్ళి పాలకొల్లు అనేటువంటి గ్రామం కానీ అటు దగ్గరలో ఉన్నటువంటి మార్టీరు పెనుగొండేటువంటి గ్రామాలకు వెళ్ళి ఆయన ఆ రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసేవారు నాన్నగారు అంటే సుమారు పద్నాలుగు గ్రామాలకు ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి కట్టా గంగిశెట్టి గారు అంటే సో ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయాలంటే కమ్మారు కానీ లేకపోతే రెడ్డిలు కానీ రాజులు కానీ ఎస్సీలు కానీ సో నాన్నగారు వచ్చే వరకు రాత్రి పదకొండు గంటలకు వచ్చినా పన్నెండు గంటలకు వచ్చినా కూడా సో వ్యాపారం చేసుకుని ధాన్యం వ్యాపారం చేసుకుని సో వాయిన్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వ్యక్తులు అవన్నీ నా మనసులో ఉండిపోయి నేను కూడా నాన్నగారు లెక్క కష్టపడాలి పేరు తెచ్చుకోవాలి నిస్వార్థంగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఆలోచన చాటుకుపోయింది సో ఈ సందర్భంగా మా నా నాకు ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క సో పెద్ద అన్నయ్య గారు జంగారేడుగుడిలో ఉంటారు రెండో అన్నయ్య గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి సో కొన్ని కారణాల వల్ల ఆయన కాలం చేయడం జరిగింది ఆయన మంచి రైటర్ అండి పెద్ద రెండు అన్నయ్య గారు క మిస్టర్ కట్ట అంటే చాలా మరకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారు చిన్నప్పటి నుంచి ఆయనకి ఉన్నటువంటి వృత్తి ఏంటంటే చదువుకోవడం కన్నా ఈ నాటకాలు వేయడంలో కొంచెం చాలా ప్రావీణ్యం సంపాదించి సో ఒక రైటర్గా కానీ ఒక యాక్టర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ ఒక కెమెడియన్గా కానీ సో మంచి మంచి పేరు తెచ్చుకుని ఆ రోజుల్లో మన టీ రామారావు గారు చేతుల మీదగా అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి మా రెండో అన్నయ్య గారు కట్టా సచన్ గారు వారు కూడా ఈరోజు మా నా రెండో అన్నయ్య గారి పిల్లలు కూడా అల్లుడు జడ్జిగా చేస్తున్నారు అలాగే నా కూతురు పెద్ద కూతురు అంటే మా రెండో అన్నయ్య గారి అమ్మాయి అమ్మాయి కూడా జడ్జిగా చేస్తున్నారు అలాగే నా అన్నయ్య గారు అబ్బాయి రెండో కూడా దుర్గాప్రసాద్ అని మన చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా చేస్తున్నాడు మెకానికల్ ఇంజనీర్ ఆయన కూడా అనేక పుస్తకాలు కూడా రచించడం జరిగింది సో అలాగే మా పెద్ద గారు లెక్కేసుకోవాలంటే నా పెద్దన్నయ్య గారి పిల్లలు కూడా మంచిగా డెవలప్ అవ్వడం జరిగింది చాలా కష్టపడిది వచ్చారు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల చితికిపోయినా తొందరపాటు చర్యల వలన నష్టపోయినప్పటికీ కూడా పిల్లలు చెట్లు అవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా ఉంది సో ఇంకా మూడోది అక్కయ్య గారు అక్కయ్య గారు పాలకొల్లో ఉంటారు పాలకొల్లో కూడా మా పిల్లలందరూ మంచిగా ఉంటారు వాళ్ళందరినీ నేను ఒక స్ఫూర్తిని ఎందుకంటే నేను కష్టపడి ఎదురావడం గల కారణం ఏంటి అంటే మా నాన్నగారిని చెప్పాలి దానికి గల కారణం నా మా నాన్నగారికి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల్లోనే ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ నా కొడుకు మంచి డాక్టర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో నన్ను విశాఖపట్నం జిల్లా పంపించడం జరిగింది ఆ డెబ్బై రెండు ఎందుకు విశాఖపట్నం జిల్లా పంపించాల్సి వస్తుంది ఆ రోజులు ఎంసెట్లు గట్రా ఏమీ లేవు కానీ మెరిట్ సీట్ మీద మెరిట్ మీద సీట్ వచ్చేది నా యొక్క ఇంట్రెస్ట్ని తను తెలుసుకొని ఆ పల్లెటూరులో మా అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు డాక్టర్ చదువుతున్నాడు అనే ఉద్దేశంతో నైన్టీన్ సెవెంటీ టూలో విశాఖపట్నం నేను రావడం సో వచ్చే రావడం కానీ నా సెవెంటీ టూలో వచ్చేసరికి నేను వచ్చేసరికి ఎంపీసీటీ ఎంపీసీ బైపీసీ సీట్లు అయిపోవడం వల్ల నాకు మెడిసిన్ సీట్ దక్కలేదు సో అంటే నాకు బైపీసీ చేయాలి బైపీసీ చేసిన తర్వాత మెడిసిన్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకెళ్ళడం జరిగింది డాక్టర్ చేయాలనుకున్నారు ఎందుకు అందులో సక్సెస్ కాలేకపోయారు అవునండి ఏ విధమైన సమస్య ఎదురైంది మీకు అంటే ఆ రోజుల్లో మార్కులు షీట్లు లేట్గా వచ్చాయండి అంటే హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి ఆ టపా వల్లే మార్కు షీట్ పోస్ట్ చేస్తే అప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులు టైం పట్టేది ఈ లోపల గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఏంటంటే ఇక్కడ సీట్స్ క్లోజ్ చేసేసేవారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అయిపోయింది ఆ సీట్స్ అయిపోయేటప్పుడు కూడా ముందు బైపీసీ అయిపోయింది తర్వాత ఎంపీసీ అయిపోయింది ఇంకా లాస్ట్ గల్లా సీఈసీ ఒకటి హెచ్ఈసీ ఒకటి రెండు గ్రూప్లే ఉండేవి సో దీనివల్ల ఎప్పుడైతే మార్క్ షీట్ రావడం లేట్ అవ్వడం నేను బైపీసీ చదవడానికి అవకాశం లేకపోవడం ఒకవేళ చదవాలంటే మరో సంవత్సరం వెయిట్ చేయమని చెప్పడం ఎన్నిటికీ కారణాలు నేను ఉంటూ నేను ఒక సంవత్సరం వేస్ట్ చేస్తే మళ్ళీ నా లైఫ్ పాడైపోతుందనే ఉద్దేశంతో నేను అప్పట్లో సీఎస్ఈ ఉంటే సీఎస్ఈ తీసుకోవడం జరిగింది సిఎస్ఈ తీసుకుని అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీలో నేను బీకామ్ చేసి తర్వాత బీకాంతో సరిపెట్టకుండా ఐసీడబుల్ఈ అండ్ అప్పట్లో స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన సందర్భంగా ఐసీడబ్ల్యూ చేస్తే స్టీల్ ప్లాంట్లో మంచి జాబ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఐసీడబ్ల్యూఈ కూడా ఫస్ట్ ఇయర్ చదివాను ఈ లోపల మా నాన్నగారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పటికి నాకు ఆ వయసులో నాకు పెళ్లి చేయాలని తలంపు రావడం నేను వద్దని చెప్పినా కూడా మంచి సంబంధం వచ్చిందని చెప్పడంతో నేను కొంచెం ఆయన మాట కాదని లేకపోవడం జరిగింది చేసుకున్నాను అనుకోకుండా మరి చదువులన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి నాకు అక్కడి నుంచి మరి భార్యను పోషించుకోవాలి కాబట్టి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశం రావడానికి కూడా ఏంటంటే నా గురువర్యులు నా తల్లిదండ్రుల కన్నా మీ సక్సెస్ వెనుక మోరీ గారి పాత్ర ఎలా ఉందంట చాలా ఎక్కువండి నా తల్లిదండ్రులు అంటే వాళ్ళకి బాధ్యత అనేది ఉంది ఎందుకంటే కొడుకుగా నా కొడుకుని కొంచెం కళ్ళారా మనసు మనస్ఫూర్తిగా చూసుకోవాలనేటువంటి మనసు తాపత్రయం అంతా తల్లిదండ్రులు సాధారణంగా ఉంటాయి లేదా అత్తమామలు సాధారణంగా ఉంటుంది కానీ నాకు ఏ రకమైన సంబంధ బాంధవ్యం లేనటువంటి వ్యక్తి నాకు ఎన్నో అవకాశాలు వస్తున్నప్పుడు కూడా నేను ప్రతి ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవడం ఎందుకంటే అప్పుడు డాక్టర్ అటాచ్మెంట్ అనేది పరిచయం ఎలా జరిగింది ఒక పేషెంట్గా పరిచయం అయిందండి ఆ పేషెంట్ పరిచయంలో అప్పుడు డాక్టర్ సంతకం పెట్టాలంటే ఐదు రూపాయలు పే చేయవలసి వచ్చేది కానీ ఐదు రూపాయలు కూడా ఇచ్చేటువంటి పొజిషన్ నాకు లేదు కానీ ఆ సందర్భంగా ఆ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మోరీ క్లినిక్ అని అక్కపల్లెలో ఉందండి ఆ మహానుభావుడు చెప్పాలంటే నేను నా తల్లిదండ్రులందరికన్నా కూడా ఈ నేను ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రతి క్షణం కూడా ఒక అన్నం తింటున్నా కాఫీ తాగుతున్న టీ తాగుతున్నా కూడా ఈ మహానుభావుడిని నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను సార్ ఎందుకని ఏ స్వార్థం లేకుండా నాకు రికమెండ్ చేసి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా నా అంకురార్పణ జరగడానికి ప్రారంభోత్సవం జరగడానికి ఈ మహానుభావుడే కారణం అందుచేత నా దేవుడికన్నా కూడా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారే నాకు ముఖ్యమండి బీసీ ఉద్యమంలో మీకంటూ ఒక పాత్ర అంటూ ఉంది పోరాటం చేయడంలో బీసీ వర్గం వెనుకబాటు కారణాలు ఏంటంటారు బీసీ పాట వెనుకబాటు ఏంటంటే ఆ రోజుల్లో అగ్ర కులాల వాళ్ళు ముందు నుంచి కూడా సో బీసీలకి వృత్తిపరమైనటువంటి పనులు అప్పచెప్పడం కానీ ఆ వృత్తిపరమైన అలవాట్లో కూడా వేరు సరైనటువంటి సమతుల్యం లేకపోవడం అప్పట్లోనే ఈ బ్రాహ్మణిజం ఈ కమ్యూనిజం మీద విపరీతమైనటువంటి ఒత్తిడితో చేతులు కట్టుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడటం నాకు చిన్నతనంలో పల్లెటూరులో ఒక బ్రాహ్మణ్స్ ఎదురుస్తున్నాడంటే మనం చెప్పులు తీసేయడమో లేకపోతే చెప్పులు నెత్త మీద పెట్టుకుని నడవటమో లేకపోతే ఒక షర్ట్ వేసుకుంటే ఆ షర్ట్ ఇప్పేసి బనెర్తో వెళ్ళటము లేకపోతే బనెర్లు వేసుకుంటే బనెలు కూడా తీసేసి ఆ వెళ్ళాలనేటువంటి నిధాంతాలు కొన్ని నా మనసులో బాగా గూడు కట్టిపోవడం అనేది జరిగింది అలాగే ఈ ఎస్సీలని లేకపోతే ఓసీలని ఇట్లాంటి కమ్యూనిటీలో ఒక చెరువులో నీరు త్రాగేటప్పుడు ఒక రేవు ఎస్సీలకని ఒక రేవు సౌదరీస్ కనీ ఒక రేవు మిగిలినటువంటి బీసీలకని కేటాయించడం అప్పుడు నాకు కొంచెం బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే ఒకే నీరుని ఇన్ని రేవులతో ఎందుకు పంచుకోవాలి ఆ రేవు వాళ్ళది వీళ్ళు రే వీళ్ళు పంచుకోవడం రకరకాల గొడవలు కట్ట ఆ రోజుల్లో జరిగితే నాకు కూడా అది మనసులో ఉండిపోయి ఈరోజు బీసీ కాన్సెప్ట్ మీద కానీ ఇదేదో ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అవన్నీ నాకు చిన్నతనంలోనే గూడు కట్టుకోవడం జరిగింది అది కాకుండా మా నాన్నగారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా నా హృదయంలో గూడు కట్టుకోవడం సో నేను కూడా స్పందించడం నేను కూడా ఒక మంచి మనిషిగా మారాలి నేను కూడా కొంతమందిలో చైతన్యం తీసుకురావాలి అనేటువంటి దృక్పథంతో నేను ముందుకెళ్ళడం జరిగింది సో ఇవి సార్ నేను చెప్పాలంటే బీసీ వర్గంలో ప్రధానమైన సమస్యలు ఏంటి బీసీలకి ఈ రోజు సెవెంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యం లేకపోవడం కారణం ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ హై సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయమూర్తులు తీసుకోండి జస్టిస్ని తీసుకోండి ఎక్కడూ కూడా అందరూ కూడా అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు తప్ప లో క్యాస్ట్ ఎవరు ఉండటం లేదు సో దానికి కారణం ఏంటంటే ఆధిపత్యం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక కమ్మరాజ్యమో లేకపోతే రెండు రాజ్యమే వస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ హైకోర్టుకు రికమెండ్ చేస్తున్నారు ఇక్కడ సెంట్రల్లో కూడా సుప్రీంకోర్టుకి రికమెండ్ చేస్తున్నారు సో ఈ రికమెండేషన్స్ అంతా ఎవరున్నారు అక్కడ ఉన్నదంతా కూడా అగ్ర కులాలు వాళ్ళే ఉన్నారు అన్నదంతా ఎవరు బ్రాహ్మీస్ ఉన్నారు రాజులు ఉన్నారు ఉన్నారు అమ్మాస్ ఉన్నారు ఈ అగ్ర కులాలు వాళ్ళు చిన్న వాళ్ళ కాళ్ళ కింద తొక్కాలనే ప్రయత్నం చేయడం ఈ బీసీలని ఇంకా అనగారిపోయేటట్టుగా చేయాలి వాళ్ళు అనగారేటట్టు చేస్తేనే తప్ప మనం ఎదగలేము మనకి షెల్టర్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా బీసీలు సరైనటువంటి సమతుల్యం దొరకట్లేదు అనేటువంటిది నా అభిప్రాయం బీసీలకు రాజకీయంలో ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేశారట ఎంతవరకు వాస్తవం కరెక్ట్ అండి నేను కూడా చాలా మీటింగ్స్లో చెప్పడం జరిగింది బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఏ రకమైనటువంటి స్ఫూర్తి వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ప్రాతిపదిక జరిగిందో అలాగే బీసీలు కూడా జరగాలి బీసీలు నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి కూడా సమతుల్యం జరగాలి ప్రజలు వాళ్ళకున్నటువంటి కేటగిరీని బట్టి ప్రతి చిన్న కులానికి ఒకవేళ సపోజ్ చిన్న కులంలో సపో యాభై వేల మంది ఉన్న యాభై వేల తగ్గ ఒక సర్పంచ్ ఒక మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళు కూడా పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటిది నా అభిప్రాయం నేను ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది సో ఏ విధంగా అంటే బీసీలు అనగారిపోయి ఉన్నారు వాళ్ళు ఇంకా మీరు అనగదుగుతున్నారు తప్ప వాళ్ళు మీరు ఎదగనవట్లేదు సో ఈ డెమోక్రసీలో ఫిఫ్టీ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు అలాగే ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీని మీరు తొక్కాలనే ప్రయత్నంలో మీరు మాకు ఇవ్వాల్సినటువంటి రైట్స్ ఇది డెమోక్రసీ కంట్రీ ఈ డెమోక్రసీ కంట్రీలో మా ఇవ్వాల్సిన రైట్స్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు కారణం ఏంటి అని నేను చీఫ్ మినిస్టర్ కానీ ఆర్థిక మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ అలాగే బీసీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి మంత్రివర్లందరికీ కూడా నేను పెంచడం జరిగింది అలాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కేవలం కలెక్టర్కి ఆర్డీలకి కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు కొంత బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో నాకున్నటువంటి కార్యవర్గాన్ని కానీ నాకున్నటువంటి సంఘాలను కానీ బలోపేతం చేసి వాళ్ళ చేత రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ ఈ మధ్య కాలంలో ఈ స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దాని మీద రాజమండ్రిలో రెండు మూడు సార్లు వెళ్ళి మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అలాగే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను కూడా సహకరించడం అనేది జరుగుతూనే ఉంది అయితే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలంటే రెండు మాటలు సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ త్రీలో ఎక్సల అంకురార్పణ జరిగింది ఏది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఆ రోజు సుబ్రహ్మణ్యం ఆర్థిక మినిస్టర్గా ఉండేటప్పుడు అంకురార్పణ చేశాడు ఇక్కడ విశాఖపట్నం ఐదు విశాఖ మొత్తం ఇండియాలో ఐదు ఉక్కు కర్మగారులు పెట్టాలనేది ఐ ఏదో ఒక కర్మాగారాన్ని విశాఖపట్నంలో పెట్టాలనే నిర్ణయంతో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే కానీ కానీ ఎందుకో మరి మూడు సంవత్సరాలు జరిగిపోతున్నా సరైన దానికి సరైన అంకురార్పణ జరగల ఆ సమయంలో ముప్పై రెండు మంది బలిదానం అరవై ఆరు మంది రాజకీయ రాజీనామాలు జరిగాయి కాబట్టి ఉక్కు వచ్చింది మరి ప్రస్తుత పరిస్థితికి పోలిస్తే ఎందుకు అది విఫలం అవుతుంది అనుకుంటున్నారు ప్రజలు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిఘూఢమైనటువంటి లోపాలతో కూడుకుంది ఎందుకంటారు ఇప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు వరకు లాభాల బాటలో పయనించినటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు నష్టాల్లో నెట్టడానికి ఏదో ఒక ఏదో ఒక నింద మోపాలి లేదా ఏదో ఒక అపకారమైన పని చేయాలి నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద సమస్య అయితే కాదు ఇప్పుడు ఎన్నో దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఉన్నాయి ఆ రా మెటీరియల్స్ కొంచెం రీజనబుల్ రేట్కి ఇవ్వగలిగితే లేదా ఉక్కు ఫ్యాక్టరీకి సంపా ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ నష్టాల నుంచి పైకి రావడానికి అవకాశం ఉంటుంది నష్టాల్లో ఉంది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తున్నారు నష్టాల్లో ఉందని సంభవించడానికి ఉందన్న మాట వాస్తవం గత మూడు నాలుగు సంవత్సరాల్లో ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో ఇది ఒక భాగమనే చెప్పాలి ఇట్లా నష్టాలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని పరం చేస్తున్నాము సో ప్రైవేట్ పరం చేయడం గల కారణాలు ఏదో ఒకటి చూపించాలి కాబట్టి దానికి కావాల్సిన వనరులు ఇవ్వకపోవడం వల్ల సో ఈరోజు నష్టాలు జరుగుతుంది ఆ దీని దాన్ని బేస్ చేసుకుని ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి మంత్రివీర్యులందరూ కూడా దీన్ని ప్రైవేటం చేయాలన్న అనేది సమంజసం కాదు ఎందుకంటే ఆ రోజుల్లో ముప్పై రెండు మంది ప్రాణదానం చేసి అలాగే కొంతమంది రాజీనామా చేసి అలాగే ఊడు ఓడా కూడా తాలూకా హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో హైదరాబాద్ కూడా కలిసే ఉంది కాబట్టి ఆ రోజు హైదరాబాద్ అంతా కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప మనం ఈ ఉక్కు ఫ్యాక్టరీ సంపాదించుకోలేకపోయాం అట్లా ఉక్కు ఫ్యాక్టరీ సంపాదించుకున్నప్పుడు ఎంతో మంది నిర్వాసితులు అక్కడ సుమారు ఇరవై ఆరు వేల ఐదు వందల ఎకరాలు ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ప్రొక్యూట్ చేసుకునేటువంటి అంతమంది కొంతమంది ల్యాండ్ లేబర్ ల్యాండ్ గ్రాబింగ్ సత్వం సందర్భంగా ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగట్లేదు అదే సందర్భాన్ని రాజమండ్రిలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ రాష్ట్ర కార్యవర్గాన్ని సో మన ఈ మా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ సానుభోయిన్ రామారావు గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం దాని చీఫ్ మినిస్టర్స్ లెవెల్లో కేంద్ర లెవెల్లో కూడా మేము రిప్రజెంటేషన్ గట్టిగా స్ట్రాంగ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందా లేదా ప్రస్తుత ప్రభుత్వం అయితే బీసీలకి ప్రాధాన్యత ఇచ్చిందనే చెప్పాలి కానీ ఒక విధంగా విడగొట్టిందని కూడా చెప్పాలి అది ఎలా జరుగుతుంది అంటే కేవలం ఇదివరకు అంటే మా కమ్యూనిటీ మీరు చెప్పాలంటే మేము సెట్బల్జీ కమ్యూనిటీ సో మా సెట్టిబల్జీ కమ్యూనిటీ అయినా గౌడ కమ్యూనిటీ అయినా లేదా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో యాత కమ్యూనిటీ అయినా అసలు శ్రీకాకుళంలో సిగిడీలో అంటే సర్దార్ గౌతులచ్చన్న గారు కమ్యూనిటీ అట్లాంటి కమ్యూనిటీ మేము అలాగే ఈ కేఈ కృష్ణమూర్తి గారు ఈడుగులు కర్నూలు అనంతపురం జిల్లాలో ఈడుగులు అంటారు అలాగే ఈ మిగిలినటువంటి కృష్ణా గుంటూరు ప్రకాశం డిస్టిక్లో గౌడాస్ అంటారు ఈ చెట్టుబలిజీలైనా గౌడ్లైనా యాతలైనా శ్రీస్ అయినా ఒకే గీత కార్మికుల కింద ఉండేటువంటి గీత కుర్మ ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ఐదు పార్టీల కింద డివైడ్ చేసి ఐదు కార్పొరేషన్స్ ఇవ్వడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే ఇది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఎవరికి వారి ఎముడతీరుల పరిస్థితులు ఏర్పడింది ఇదివరకు ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే ఒక వివాహ పరిచయ వ్యాధులు ఏర్పాటు చేసినా లేదా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన వీళ్ళందరిని నేను సమీక్షం చేసుకుని ఉండేవాడిని ఎందుకంటే నా మాట వాళ్ళు వినేవారు ముందు నుంచి కూడా సర్వీస్ మోటివ్ లో ఉండేవాడు కాబట్టి మనం అందరూ ఒకే త్రాటి మీద ఉండాలి ఒకే బాటలో ప్రయాణం చేయాలి అప్పుడే మన పొలిటికల్ గుర్పొస్తుందని చెప్పడం తోటే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండటం జరిగింది ఈ రోజు ఈ కార్పొరేషన్ సెలెవ్వులని పుణ్యమం అంటూ వచ్చి ఎవరికి వారి ఎమ్నా తీరైపోయిన మాట వాస్తవం ఇది నేను మరి ప్రభుత్వం ఎంతవరకు రేపు కార్పొరేషన్స్కి అలాట్ చేస్తుంది ఏ విధంగా ఈ ఫండ్స్ ఎలాట్ చేస్తుంది ఈ ఏ విధంగా అలాట్ చేసి ఈ ఫండ్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎంతమందికి న్యాయం జరుగుతుందనే విషయాన్ని నేను ఇంకా చెప్పలేను ఎందుకంటే ఫుల్ ప్లేజ్గా లేదు దానికే ఒక ప్రభుత్వమే ఒక రకమైనటువంటి పథకాలు పూర్తిగా దాన్ని సఫలీకృతం చేయట్లేదు నా నిర్ణయం బీసీ వర్గంలో ఎవరికి వాళ్ళు మేము ఉద్యమ నేతలు అంటున్నారు తప్ప మీలో మీకు సమైక్యత లేకపోవడం కారణం ఏంటంటారు అది వాస్తవమేనండి కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళని ఎవరికి ఎవరి లీడర్షిప్ను వాళ్ళని హైలైట్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటుంది సపోజ్ నేను ఉన్నానండి నేను బీసీఎస్సీఎస్టీ మైనార్టీకి రాష్ట్ర కన్వీనర్గా ఉంటున్నాను సో నాతో నేను చేసినటువంటి కార్యక్రమాలు కొంతమంది అడ్డుపడ్డానికి అందుచేతనైనా మిమ్మల్ని కొద్దిగా మీ వర్గం వాళ్ళు దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు అందుకని అంటారా బీసీ వర్గం కోసం ఒకరే పోటీ చేస్తున్న ఎవరికి రాజకీయాలు జరుగుతున్నాయి ఈ విషయంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు మంచి పనులు చేస్తున్నారు సమన్వయ పాలన కావాలంటున్నారు అంటున్నారు ఎంతవరకు నిజం అది అంటే పక్కకు పెట్టడం అనేది జరగలేదు కానీ నేను కొంచెం వాక్ చేతి అనేది బాగా మాట్లాడటంతో కొన్ని కార్యక్రమాలు నేనే చేయవలసి వస్తుంది కొన్ని ఈవెంట్స్ కూడా నేనే చేస్తూ ఉంటాను దానికి కొంతమందికి చిన్న జలసి ఉన్నప్పటికీ కూడా నేను ఎటువంటి పరిస్థితులు కూడా ఆగను ఎందుకంటే నాకు మనస్సాక్షిగా మా నాన్నగారు చెప్పిన మాటను బట్టి ఏదైనా ఉంటే సహాయం చేయాలి తప్ప అపకారం చేయకూడదు అన్యాయం చేయకూడదు అధర్మంగా ఉండకూడదు అని చెప్పడం ఈ రోజుకి నా మనసులో ఉండిపోయింది కాబట్టి సో మా నాన్నగారి సిద్ధాంతంతో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఈ రోజుకి నేను నిస్వార్థంగానే కార్యక్రమం చేస్తున్నాను ఎన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నా మనస్సాక్షికే నేను భయపడతాను తప్ప నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదని నేను నేను చెప్తా ఉన్నా బీసీ వర్గంలో ఉంటూ ఎస్సీ ఎస్టీలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలను మీరు గళాన్ని విప్పి ఎంతో మందికి న్యాయం చేశారు ఏ విధమైన సంఘటనలపై మీరు ఎదుర్కొన్నారు అంటే బీసీకి బీసీఎస్సీ ఎస్టీల మాట నేను ఒక సంఘటితంగా ఉన్న మాట వాస్తవమే కానీ కొన్ని కొల సంఘాల్లో ఎస్సీలు బీసీలతో కలవట్లేదు అన్నమాట వాస్తవం అయితే దాన్ని మీరు సమర్థిస్తారా నేను సమర్థించను ఎందుకంటే ఈరోజు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీని ఒక త్రాటి మీదకి రాగలిగితే ఈ నాయకులు కానీ ఈ నాయకులు కానీ లేదు ఈ ఈ బీసీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి నాయకులు కానీ నిజంగా ఒక ఒక రకంగా స్పందించి ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఎప్పుడైతే ఈ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీగా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ కానీ మైరిటైడ్లో ఉన్నటువంటి ఫైవ్ సిక్స్ పర్సెంట్ కానీ ఇదంతా కలుపుకోగలిగితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి రాజ్యాధికారులు రావాలంటే వీళ్ళందరూ ఒకే మాట మీద ఉండాలనేటువంటి ప్రయత్నంలో నా నేను అవుతున్నాను అనేటువంటిది వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి అనేటువంటి ఉద్దేశం ఒక రకంగా చాలా ఆనందదాయకం ఇది ఒక మహిళకి ఒక ఒక మహిళలకి ఈరోజు మా పదకొండో వార్డు మహిళలకి నా నా సొంత చెల్లి ఎందుకంటే మా మంగరాజు గారు తెలుసు నేను ఇక్కడ కార్యక్రమం కూడా పెట్టి ఆ చెల్లిని నేను ఆశీర్వదించడం జరిగింది ఆవిడకి నా కాళ్ళకు పాదామోందనం చేసుకోవడం జరిగింది అట్లాంటి ఆవిడని వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఇవి నేను మెయిర్ అవుతానన్న విషయం వాళ్ళకి తెలియదు అట్లాంటి ఆవిడ ఆయన తలుపు కట్టి అమ్మ నీకు మెయిర్ పదవిస్తున్నాను అని చెప్పడం అనేది చాలా సంతోష తగ్గటువంటి విషయం ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు కూడా మైనస్ పాయింట్స్ కూడా విడగొట్టి అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా విడగొట్టి పాలించు అనేటువంటి చేస్తున్నారు ఏమనేటువంటి మరో ఆలోచన నాకు రేకెత్తుతూ ఉంది రాజకీయ పరంగా ఎంతోమంది అగ్ర అగ్రశిఖరం మీరు అని మీ జనం చెప్తున్నారు కానీ ఎందుకు ఎన్నో ఆహ్వా మీ రాజకీయ పార్టీలు ఎన్నో మిమ్మల్ని ఆహ్వానం ఇస్తున్నా ఎందుకు వెళ్ళడం లేదు మీరు వెనుకండు పోవడానికి కారణం ఏంటి అంటే రాజకీయంలోకి వెళ్ళటం వల్ల ఏదో ఒక పార్టీకి మాత్రమే నేను సంకేతాలు పంపించవలసి వస్తుంది ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళకి నేను న్యాయం చేయలేను నేను ఏదో ఒక త్రోవలో ఉండేటప్పుడు రెండో త్రో గురించి నేను మాట్లాడలేను ఎందుకంటే నాకు సభ్యత సంస్కారం వడ్డొస్తుంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా నన్ను అదేంటి నువ్వు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీని నువ్వు ఎందుకు చేస్తావు అనేటువంటి వస్తాయనే ఉద్దేశంతో మరి నేను అట్లాంటి సేదరింపులు జరుగుతాయనే ఉద్దేశంతో రెండు మూడు పార్టీలే నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ మధ్య కాలంలో కంటెస్ట్ చేయడానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ అలాగే మన కార్పొరేటర్గా కూడా తెలుగుదేశం పార్టీ వెలకూట రామకృష్ణ గారు బాబు ఇన్వైట్ చేసినప్పటికీ కూడా మహిళలకు ఇచ్చారు కాబట్టి మా నా భార్యకు పెద్దగా పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళకపోవడం అనేటట్టు వాస్తవం ఎప్పుడైనా సరే ఒక మంచి అవకాశం వస్తే మాత్రం నేనే కూడా కంటెస్ట్ చేసి రాజకీయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఉంది నాకు చాలామంది రాజకీయ నాయకులు భార్యను పక్కన పెట్టి రాజకీయం మగవాళ్ళే చేస్తున్నారు మరి మీకు ఆలోచన ఎందుకు రాలేదు అంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి తప్ప రెండో వాళ్ళు చేయడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదనేది ఇప్పుడు వేలి ఉండని ఉండనిసేపు ఇప్పుడు గ్రామంలో జరుగుతు వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎవరు వేలెత్తి చూపిస్తారు ఇప్పుడు నేను వేలెత్తి ఎత్తి చూపిస్తాను నువ్వు ఎవరు అడగటాను యాక్చువల్గా ఇబ్బంది కౌన్సిల్లో కానీ ఒక కార్పొరేటర్గా నిలబడి ఆవిడకి కొత్త కొంచెం పరిజ్ఞానం ఉన్నట్టుకెళ్తే నా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చేయాలి ఈ పరిష్కారం చేయకపోతే మాత్రం బాగుండదు అనేటువంటిది గట్టిగా త్రెట్టగలిగితే ఏదైనా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు ఎక్కువగా అవయవదానం కోసం మీరు ప్రచారం చేయడం జరుగుతుంది కొన్ని సాంస్కృతిక అనైతిక విలువలు పోతున్న విషయాలను పాశ్చాత్య సంస్కృతి గురించి కూడా మీరు అవగాహన సదస్సులు చేయడం కూడా జరుగుతుంది అందులో మీరు సక్సెస్ అయ్యారా విఫలమయ్యారా నేను కొంతవరకు సఫలీకృతమైన మాట వాస్తవం ఎందుకంటే అవయవదానం దానం అనేటువంటిది ఆ వ్యవస్థాపరకులు శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు మొదలు పెట్టడం జరిగింది ఆ గుడు తమ్ముడు నువ్వు కూడా రావాలి నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి నువ్వు కూడా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎందుకంటే నువ్వు మెడికల్లో ఉన్నావు కాబట్టి ఆర్గాన్స్ ఏంటి పరిస్థితులు ఏంటి అనేది నీకు కొంచెం టెర్మినాలజీ మెడికల్ టెర్మినాలజీ నీ చేతిలో ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఈ ఆర్గాన్స్ గురించి ఆర్గాన్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయిపోతే కనీసం పది మంది పదిహేను మంది మన వాళ్ళు జీవనం బృతిగా కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు నీకు మంచి వాక్చేత ఉంది నువ్వు మంచి యాంకర్వి నువ్వు బాగా కన్విన్స్ చేస్తావని చెప్పడంతో నేను అవయవ దానం శరీర దానం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలని ప్రజల్లో కొంత తీసుకెళ్ళడం అలాగే కేజీహెచ్లో సూపర్ నెట్స్ కానీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ కానీ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ఈ ఈ హార్ట్ రిప్లేస్మెంట్ కైనా లేకపోతే కిడ్నీ రిప్లేస్మెంట్కైనా లంగ్ రిప్లేస్మెంట్ అయినా ఈ ఒక రకమైన అవేర్నెస్ వచ్చిందంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో కేవలం మేము చేసినటువంటి కృషి అది సీతామహాలక్ష్మి గారికి నేను ధన్యవాదాలు తెలియదు చైతన్యంలో ఆ స్పందన ఎంతవరకు వెళ్ళిందంటారు ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వెళ్ళిందండి అంటే యాక్చువల్గా చెప్పాలంటే నగరాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వ్యాపించింది ఇంకా విలేజెస్లో అలాగే తాలూకా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దానికి విస్తరించడం జరిగింది దానికి కూడా పుల్ ప్రెజర్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావాలంటే ఉద్దేశంతో ఈ అవయవదానం శరీరదానాన్ని ముందుకెళ్తున్నాను అనమాట ఇంకా ప్రజల్లో నిగూఢమైనటువంటి ఆచారం ఉంది కళ్ళు తీసేస్తే మనం స్వర్గానికి వెళ్తామో లేదో లేకపోతే గుండె తీస్తే స్వర్గాలకు ఎంత ఆలోచనలే తప్ప అదేమీ కాదు ఈ బాడీ ఇంతవరకు ఈ సోల్ ఇక్కడితోటే ఇన్ని క్యారెక్టర్ ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ క్యారెక్టర్ అనేటువంటిది భగవద్ డిసైడ్ చేస్తాడు లేకపోతే నువ్వు చేసినటువంటి పాపపుణ్యాల వల్లే నిర్ణయం పడుతుంది తప్ప ఇదేమి కాదని చెప్పేసి నేను దానికి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చెప్పి మీటింగ్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది మీరు ఎక్కువగా బాగా యాక్టివ్గా మీ అన్నయ్య స్ఫూర్తితోనే యాంకరింగ్ విధానంలోకి వచ్చారు అనుకోవచ్చు అంటారా కాదండి నేను యాక్చువల్గా మెడికల్ ఉండే ఉండేలా నేను యాక్చువల్గా పల్లెటూరు నుంచి వచ్చాను అప్పుడు నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ నేను ఈ నాకు నా నా గురువు గారు డాక్టర్ సత్యరామ్మూర్తి గారు మోరీ క్లినిక్ అక్కపాలెం ఆ మహాన్ పోటు పెట్టిన భిక్ష వల్ల రోజు నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అదగలిగింది నేను ఇద్దరు వ్యక్తులు ఉంటే మాట్లాడటానికి భయపడేవాడిని అంత భయకంపితులైనటువంటి కుటుంబంలో నా తల్లిని నన్ను అట్లా పెంచడం జరిగింది తప్ప నా తండ్రి పెంచలేదు కానీ ఆ సందర్భంగా నేను అనుకునేవాడిని ఏదైనా మాట్లాడాలంటే అద్దం ముందు పెట్టుకుని రిహార్సల్ చేసి నేను నాకు నేనుగా మాట్లాడుకుని కొంచెం ఒక రకమైనటువంటి స్ఫూర్తి సంపాదించుకుని సో ఇద్దరు కాదు నలుగురు నలుగురు కాదు నలభై మంది ఈరోజు నాలుగు లక్షల మంది ఉన్నా నలభై లక్షల మంది ఉన్నా అనర్గ్లంగా మాట్లాడగలనేటువంటి కారణం ఏంటంటే నాకులో నాలో నాకే పట్టుదల పెరిగింది ఒక ఇంగ్లీష్ ఒకకాబులటీ విషయంలో కానీ లేదా తెలుగు మాట్లాడటంలో కానీ సో ఒక రకమైనటువంటి నాలో ధైర్యం శాస్త్రం పెరిగింది ఉద్యమాల్లో ప్రసంగించడానికి కూడా మీకు ఒక రకంగా ధైర్యంగా చాలానండి అసలు నాకు ఈ వాక్చైతర్యం ఈ మాట్లాడటం వల్ల చాలామంది నన్ను మెచ్చుకోవడం ఆ మెచ్చుకోవడం నాకు ఇంకా ఇన్స్పిరేషన్ రావడం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని అనడం కూడా నాకు చాలా శుద్ధం ఏదైనా మనిషికి ఒక పొగడుతుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అలాగే నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవుతారు నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు ఎప్పుడు డిసప్పాయింట్ కాదు నిజంగా చెప్పాలంటే వాళ్ళే ఆత్మహితలని అనుకోవాలి మనలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు మనం మంచిగా తీసుకోవాలి చెడుగా తీసుకోకూడదు అనేటువంటిది నా అభిప్రాయం ఎక్కువగా మీ స్నేహితుల్లో శత్రువునైనా సరే మిత్రుడిగా పక్కన ఉంచుకోవాలి చేసేది వాళ్ళు కావాలని చేయాలని చెప్తుంటారంటే టెన్త్ వరకు అది మాత్రం వాస్తవం అండి ఎవరినూ మన శత్రువుగా తీసుకుంటే ప్రతి వాళ్ళు శత్రువులు అవుతారు మనం ఏదైనా టంగ్ అండి టంగ్ను మనం ఓల్డ్ చేసుకోగలిగితే ఎట్లాగైనా వెళ్ళిపోతాం మనం ఈరోజు ఫోన్ కాల్ చేస్తున్నాము ఫోన్ కాల్ చేసేటప్పుడు ఎదురు మనిషి ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళ సంస్కారాన్ని బట్టి మనకు అర్థమైపోతుంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ ఫోన్ మెసేజ్ని బట్టి వాళ్ళ ఫోన్ మాట్లాడే విధానాన్ని బట్టి అరవై టు డెబ్బై పర్సెంట్ మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు అనేటువంటి నమ్ముకం ఉంది వాళ్ళకి సంస్కారవంతులా కాదా వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంత ఎస్సెస్ చేసుకుని దానికి అనుకూలంగానే నేను మాట్లాడటం జరుగుతూ ఉంటుందండి అండి ఎక్కువగా ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమాలపై అవగాహన సదస్సులతో పాటు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది మీ మనసు కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి చాలా సంఘటనలు ఉన్నాయి ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు నాకు సీనియర్ సిటిజన్స్ తోటి అనేక అవినాభవ సంబంధాలు ఉండేటప్పుడు వారితో నేను ఇంటరాక్ట్ అవుతా ఇంటరాక్ట్ అవడం అనేది నాకు రకమైనటువంటి సరదా హాబీ వృద్ధాప్యంలో ఏ విధంగా ఉండాలి మధ్యస్థ వయసులో ఏ విధంగా ఉండాలి చిల్డ్రన్ వయసులో ఏ విధంగా ఉండాలి అనేటిది నేను అనాలిసిస్ చేసుకుంటా ఏ వయసులో ఉండేటప్పుడు కష్టం ఆ రకం కష్టపడాలి అనేటువంటిది అయితే వృద్ధులు వచ్చేసరికి చాలామంది నవ్వుతూనే ఉంటారు కానీ లోపల చాలా అంతర్గతమైనటువంటి బాధలు చాలా ఉంటాయి నేను సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు వాకి చాలా హ్యాపీ అండి నా పిల్లలు చాలా బాగా చూసుకుంటారు అని అంటారు ఇంకొక రెండు మూడు స్టెప్స్ ముందుకు వెళ్ళేసరికి పర్వాలేదండి పర్వాలేదు అమ్మాయి పెడితే అబ్బాయి బాధపడతాడు అబ్బాయి పెడితే అమ్మాయి బాధపడతాడు అనేటువంటి నిరాశ నిస్పృహ వచ్చేసింది కొంతమంది వృద్ధాప్యం వచ్చేసరికి భార్య ఉంటే భర్త ఉండరు భర్త ఉంటే భార్య ఉంటరు ఏదేమైనప్పుడు కూడా ఇద్దరు కూడా ఉన్నా లేకపోయినా పిల్లల మీద బేస్ అవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సందర్భంగా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకున్నటువంటి సంపాదనలో నాన్నగారు రిటైర్ అయిపోతున్నారు అనుకునేటప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి వీరి కమిట్మెంట్స్ అని తయారు చేసుకుని నాన్న నేను ఇల్లు కట్టుకుంటున్నాను నీకు వచ్చే యాభై లక్షలు రిటైర్మెంట్ పనిషన్స్లో నాకు పాతిక లక్షలు ఇవ్వు అంటారు అమ్మ నేను నన్ను ఆ చదివించుకోవాలి నాకు కూడా ఒక ఇరవై లక్షలు ఇవ్వంటారు అంటే ఈ విధంగా పంచిపెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేస్తారు నా పిల్లలే కదా నన్ను అడుగుతున్నారు నేను ఈ డబ్బులు ఏం చేసుకుంటాను అని పాపం ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లల అవసరాల కోసం ఆ మనవడు ఆ మనవరా అవసరాల కోసం చేయడంతో తర్వాత వాళ్ళ నిరాశ నిస్పృహకు లోనైపోయి వాళ్ళు బెల్లం ఉంటేనే చీమలు చేరుతాయి లేనప్పుడు ఏమి చేరవు కదా కాబట్టి ఆ ఉన్న బెల్లం అయిపోయిన తర్వాత చాలా నిరాశ డిస్ఫురుడికి అయిపోయి ఈరోజు అనాథాశ్రమలు చేరుకోవడం తోటి నేను ఈ మధ్య కాలంలో ఎంవిపి కానీలో ఒక ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ కూడా నేను వెళ్ళి మాట్లాడటం హెల్పేజ్ ఇండియా అనేటువంటిది ఎంఈపీ కానీ త్రూవర్ ది కంట్రీ దీంట్లో ఉన్నాయి అసలు దీనికి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ అనేటువంటిది నేను తెలుసుకుని దీని మీద కూడా ఒక కాన్సెప్ట్ హైలైట్ చేసి ఎనభై 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 వరకు విశాఖపట్నంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్సే కాకుండా ఈ సీనియర్ సిటిజన్స్ వాకర్ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎవేర్స్ని క్రియేట్ చేయడం మనకి నేను నిన్ననే మధ్యాహ్నం వెళ్ళి నేను ఈ బుక్లెట్ తీసుకొచ్చి చదువుతున్నాను డెఫినెట్గా ప్రజలు ఏ విధంగా పిల్లలు ఉండ పిల్లలకు అనుకూలంగా తల్లిదండ్రులు నడుచుకోవాలి లేదా తల్లి అనుకూలంగా పిల్లలు నడుచుకోవట్లేదు కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనవసరంగా మోసుకోకండి మీ దగ్గర బెల్లం ఉంది బెల్లం మీ దగ్గర ఉంచుకోండి మీ తర్వాత మీ భార్యకి ఇవ్వండి ఆ తదనంతరం మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ నేను ముందుకు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏమైతే ఏముంది నేను యాక్చువల్గా మాకు కమ్యూనిటీ అనే కాకుండా ఫ్రెండ్స్లోని వెల్ విషర్స్లోనే కూడా చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయండి వాటికి నేను సమస్యలు పరిష్కారం చేయకోసం వెళ్తున్నప్పుడు సో తల్లి తండ్రిని బాధేసి బయటికి గెంటేసి గుండెల మీద తన్నేసి తల్లినేమో నీచ నీచాత నీచంగా తిట్టినటువంటి తిట్లు అయిన మైంట్లో ఉండిపోయి అప్పటి నుంచి కూడా నేను ఈ ఈ పేరెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది బాగా జరుగుతూ ఉంది చాలా అన్యాయం గురైపోతున్నారు ఈ పిల్లల వల్ల చాలా తల్లిదండ్రులు నరకేతం పడుతున్నారు కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మతో మాట్లాడేటట్టు అమ్మతో నాతో మాట్లాడేట్టు నా అన్నట్టు అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో వెళ్ళిపోవడం తింటే వాళ్ళిద్దరి మధ్య మనస్ పెద్దలు పెరిగిపోయి సో వాళ్ళు ఆడుకుంటున్నారనమాట చెప్పాలంటే అంటే స్వార్థం పెరిగిపోయింది వరకు కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది కాబట్టి సో ఇంత సమస్య పెద్ద పెద్దయ్యాక పెద్దలనే ఆడుకుంటున్నారంటారు మీరు అది కరెక్ట్ అండి అది మాత్రం వాస్తవం వీసీ ఉద్యమ నాయకుడిగా రానున్న రోజుల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది నేనైతే ఖచ్చితంగా ఉన్నటువంటి సర్వీసులో నేను ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగిందండి నేను ఏదేమైనా సరే స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమాలు విస్తరించి నా కొంచెం అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు కష్టపడేటువంటి వ్యక్తులు నిస్వార్థంగా చేసేటువంటి వ్యక్తుల్ని కమిట్మెంట్తో ఉండేటువంటి వ్యక్తుల్ని నేను సెలెక్ట్ చేసుకుని జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని మండల వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామాల వార్డుగా కమిటీలను ఏర్పాటు చేసుకుని దీన్ని నేను బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇదే విషయాన్ని నేను రాజమహేంద్రవరలో కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇప్పుడు కాకపోయినా రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా సో బీసీ లేకపోతే రాజ్యాధికారం లేదనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎన్నో ముఖ్యమైన విషయాలను మా నైన్టీ న్యూస్కి తెలిపిన ధన్యవాదాలు సార్ నమస్తే అండి